చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్ లో పర్యటిస్తున్నారు చెన్నై సమీపంలోని మహాబలీపురం వస్తున్నారు చైనా అధ్యక్షుడు చెన్నైలో అడుగుపెట్టడానికి ముందే ఎయిర్ చైనా కార్గో విమానంలో ఆయన భద్రత కోసం ఉపయోగించే నాలుగు కార్లు చెన్నై ఎయిర్పోర్ట్కు చేరుకున్నాయి ఈ కార్లకు ఎన్ని ప్రత్యేకతలున్నాయో తెలుసా జిన్పింగ్ చైనాలో తయారైన హాంకీ కార్లను మాత్రమే ఉపయోగిస్తారు హాంకీ అంటే జెండా అని అర్థం వస్తోంది చైనాలో అత్యంత ఖరీదైన కారుగా పేరొందిన ఈ వాహనాన్ని ఎఫ్ఏడబ్ల్యూ కారు కంపెనీ తయారు చేసింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఈ కారుల ఉత్పత్తి ప్రారంభమైంది అధ్యక్షుడి కోసమే ప్రత్యేకంగా హాంకి అల్ఫాయ్ మోడల్ ను తయారు చేసింది తమ అధ్యక్షుడి కోసం రూపొందించిన వాహనంలోని ప్రత్యేకతల గురించి చైనా కార్ల కంపెనీ గోప్యత పాటిస్తోంది అందులోని చాలా ఫీచర్ల గురించి బయట ఎవరికీ తెలియదు అసలు ఈ కారు స్టార్ట్ చేసిన ఎనిమిది సెకండ్లలోనే వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటోంది పద్దెనిమిది అడుగుల పొడవు ఆరు పాయింట్ ఐదు అడుగుల వెడల్పు ఐదు అడుగుల ఎత్తుతో రాజసం ఉట్టిపడేలా ఈ వాహనం ఉంటుంది మూడు వేల నూట యాభై రెండు కిలోల బరువు ఉంటుంది హాంకీ ఎల్ఫై మోడల్ ధర ఐదు పాయింట్ ఆరు సున్నా కోట్ల వరకు ఉంటుందని అంచనా ఈ కారు ట్యాంక్లో గరిష్టంగా నూట ఐదు లీటర్ల గ్యాసోలిన్ నింపవచ్చు ఒక్కసారి ట్యాంక్ నింపితే ఐదు వందల మైళ్ళ వరకు ప్రయాణించే అవకాశం ఉంది ఇందులో హై స్పీడ్ ఏసీ సాటిలైట్ ఫోన్ ఉన్నాయి దీంతో కారులో వెళుతున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాట్లాడొచ్చు ఈ కార్ డోర్లు బుల్లెట్ ప్రూఫ్ కాదు కానీ చిన్నపాటి మిసేళ్లతో దాడి చేసినా తట్టుకోగలవు ప్రస్తుత ఇంట్రెస్టింగ్ అప్